చేయలేస్తామని చెప్పి ఎందుకు తీర్పునిచ్చింది? ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి జస్టిస్ ఎవరైతే ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు కానీ సోమయాదల్ గారు కానీ ఆ రోజు ఇచ్చినటువంటి మరి పిటిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మరి తీర్పు ఏదైతే ఉందో ఉల్లంఘిస్తే 6 నెలలు జైలు అని చెప్పి ఎందుకు చెప్పింది? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే తప్పుడు తప్పుడు దావులో పట్టించాలి ప్రజలందరినీ కూడా. తప్పుడు విధానాల్లోనే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం అన్నటువంటి సిటీని ఈరోజు పెందుత్తులో కూడా ఒక కొండని కూడా కూల్చినటువంటి పరిస్థితి, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొండవ చిరువుల ప్రాంతం ఏదైతే ఉన్నా అన్నిటినీ కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ విద్వాంసాలకే తెరలేపాడు తప్ప అభివృద్ధికి అన్నటువంటి అభివృద్ధికి దానికి తావు లేదు ఈ ప్రభుత్వంలో. కేవలం ఏంటంటే ఈ రెడ్డి పరిపాలన అనేది రాష్ట్రంలో ఎక్కువైపోయి రౌడీజం గోండాయిజం ఈ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులను చూసినా జనసేన పార్టీ నాయకులను చూసినా? ఈరోజు విశాఖపట్నం మొన్న వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత ఈరోజు అరెస్ట్లో ఎందుకు భయపడతా ఉన్నాడు ఆయన? ఆయన వస్తే ఎందుకు అరెస్టులు చేయాలి? మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఇప్పుడు చేస్తారు షాపులు మోయింగ్ చేస్తాడు, ఇక్కడ అరెస్టులు ఒక్క నిమిషం సార్, సార్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి. ఇప్పుడు ముందుగా వెంకటేష్ గారికి చాలా చక్కగా చెప్పారండి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసమే ప్రభుత్వం కష్టపడతా ఉంది. తర్వాత మన సందీప్ గారి గురించి నాకు విడిగా చెప్పాల్సిన పని లేదండి, ఎందుకంటే మేము మంచి ఒకప్పుడు మేము మంచి మిత్రులం కూడా. నేను విశాఖతో నాకు బంధం ఉన్న బంధం ఆయనకు తెలియదేమో, విశాఖలో నేను పీజీ చేశాను, అదే రుషికొండకి నేను తిరిగాను, అదే విధంగా గాజువాకలో నేను పనిచేశాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, అభివృద్ధి కళ్ళు ఉండి చూడలేని వాళ్ళు కనపడకపోతే మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ప్రజలకు అంతా గమనిస్తున్నారు, ప్రజలంతా చూస్తా ఉన్నారు అభివృద్ధి ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఎంత అభివృద్ధి సాధించింది. వాళ్ళ హయాంలో ఒక కియా మోటార్స్ తప్ప ఏమీ రాలేదు. ఇప్పుడు కొత్తగా 17 అదే విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ లాంటి అద్భుతమైనటువంటి సంస్థలు కూడా వస్తున్నాయి. వాటిని వస్తా ఉంటే అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసు, ఈ రోజు రప్పిస్తుంది ఎవరో కూడా ప్రజలకు తెలుసు, విశాఖపట్నం మీద విషం కక్కింది ఎవరో కూడా ప్రజలకు తెలుసు, విశాఖపట్నం ఎంత ఆహ్లాదకరమైనటువంటి నగరమో దాన్ని ఎంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలో దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఆ రకంగా ముందుకెళ్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 తర్వాత కూడా అదే బాధ్యతలు స్వీకరించబోతున్నారు, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం వద్దు. 2024 మీరు మీరు అంతే అంటారు, జనం తెలుసు, జనం నిర్ణయం తీసుకునేది నేను చెప్పాను. జనం నిర్ణయము ఇప్పుడు మాకు 60% ఓటింగ్ ఉందండి, మాకు 60% ఓటింగ్ ఉంది పక్క, ఇది 60% ఓటింగ్. మా 60% ఓటింగ్ వల్ల చెప్పండి, మీరు పంచుకున్న 40% పంచుకోవటమే కదా, మీరు మమ్మల్ని ఎక్కడి నుంచి అధికారంలో దించేస్తారు, దించేయలేరు కదా. ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా, ప్రజలు ఎన్ని ఎన్నికల్లో వార్తలు పెట్టారండి, మీకు ఎన్ని ఎన్నికలు అండి, ఒకటా రెండా ప్రతి ఎన్నికల్లో వార్తలు పెట్టారు, ప్రతి ఎన్నికల్లో వార్తలు పెట్టారు. ఎందుకండి ఇక మళ్ళీ నా చేత పదే పదే చెప్పిస్తాం, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరే మీరే ఒప్పుకున్నారు ఒంటరిగా పోతే ఆయన ఎదుర్కోలేవు కదా బాబు, అందరం కలిసి వెళ్దామని. చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, పవన్ నాయుడు గారు అంటానే ఉన్నారు ఒంటరిగా ఓట్లు చెల్లనియొద్దు, ఒంటరిగా వెళ్తే మనం తట్టుకోలేము జగన్మోహన్ రెడ్డి గారిని అని. అక్కడే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు విడిగా చెప్పాల్సిన పని లేదు, మీరు చెప్పిన ప్రజలు మీరే అవద్దండి. మనం చాలా చాలా వాల్యుబుల్ ఇష్యూ గురించి మాట్లాడడానికి కూర్చున్నాము, ఇష్యూ డివేట్ అవ్వద్దు. అటు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం గానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం గానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం గానీ ఈ యొక్క డిబేట్ యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు సడన్ గా 3 రాజధానులు అనే కార్యక్రమం తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ బిల్డింగ్స్, ల్యాక్ ఆఫ్ స్పేస్ వల్ల
ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి రుషికొండని ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. ఎంత డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ మట్టి అమ్ముకోవడం కన్నా మట్టి అమ్ముకుంటున్నారు, తరలిస్తున్నారు అనే దానికన్నా ఈ రాష్ట్ర సంపద మొత్తం తీసుకెళ్ళి రుషికొండ మీద పెడుతున్నారు అనేది నా అభిప్రాయం. అంత అంత అభివృద్ధి లేకపోతే అంత అభివృద్ధి చేయాల్సినంత అవసరం కూడా. వాస్తవంగా ప్రభుత్వం యొక్క దృక్పథం వేరుగా ఉంది. మన పంచగర్ల సందీప్ గారు చెప్పినట్లు వైలేషన్ జరుగుతుందా, జరిగితే దానికి థర్డ్ పార్టీ కమిటీ అడగొచ్చు, సుప్రీంకోర్టులో కానీ ఎన్జిటీలో కానీ ఒక థర్డ్ పార్టీ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ అడిగి ఖచ్చితంగా వాళ్ళని తీసుకువెళ్ళి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, సర్వే చేయొచ్చు, పెనాల్టీలు వేయించవచ్చు, లేకపోతే వర్క్ స్టాపేజ్ చేయించవచ్చు. ఈ వీటి బదులు ఆయన గబుక్కుని రోడ్ ఎక్కడం, సడన్ ప్రోగ్రామ్స్ కాల్ ఫర్ చేయటము, దీనివల్ల ఆయన మైలేజ్ పెరుగుతుంది అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు క్రియేట్ చేయకుండా ఇంకా ప్రజాస్వామ్య బద్దంగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఎన్జిటీలో మనకున్న సమస్యలన్నీ కూడా మీరు భుజాన్ని ఎత్తుకుంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు మీ వెనకాలే ఉంటాం. లీగల్ గా కానివ్వండి, మరొక విధంగా కానివ్వండి, మేము మీ వెనకాల ఉండడానికి సిద్ధం. మీరు ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ మీద వర్కౌట్ చేయండి. అట్ ద సేమ్ టైం రుషికొండ మీద జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ని కాస్త మీరు సహృదయంతో ఆహ్వానించాలి. థర్డ్ పార్టీ కమిటీ ద్వారా మీరు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, ఎక్స్పర్ట్ కమిటీ కానివ్వండి వేసి దాన్ని ఇంకా సక్రమమైన మార్గంలో చేస్తే ప్రజల సొమ్ము అల్టిమేట్ గా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నా అభిప్రాయం. చెప్పండి సందీప్ గారు. చెప్పండి గారు. బ్రహ్మనాయుడు గారు, నాకు తెలిసి మూడు రాజధానులు అనేది హైకోర్టులోనే మనకి మన వైసీపీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మూడు రాజధానులు అనే అంశం ప్రస్తుతానికి మేము ఆపేశామని చెప్పి హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది అండి. అది తెలిసి మూడు రాజధాని అనేది ఒక భ్రమ. దాంతో ఆ అది కాకుండా మీరు ప్రమోట్ చేసింది, మీరు ప్రమోట్ చేసింది మా మత్స్యకార జీవితాలు అండి, మత్స్యకార యువత జీవితాలు. అదే విధంగా రుషికొండలో రుషికొండలో ఏదైతే తప్పకుండా మేము రాబోయే రోజుల్లో దయచేసి దాన్ని కూడా ఉదహరించండి. ఈ రోజు జరిగిన విషయం సార్, మన రుషికొండలో ఒక యువకుడు కొట్టుకెళ్ళిపోతే ఆ యువకుడిని కాపాడటానికి లైఫ్ గార్డులు లేరండి, లైఫ్ గార్డ్ జీతాలు ఇవ్వడానికి. చాలా సమస్యలు కోరుకుంటూ లేదంటే కనుక ఈ పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా జనసేన పార్టీగా లీగల్ గా మేము ఎప్పుడు ఫైట్ చేస్తాం. మరి పెద్దలు లాయర్ గారి సలహాలు సూచనలు కూడా మేము తప్పకుండా తీసుకుంటాం సార్. చెప్పండి విజయ్ కుమార్ గారు. ఈ రోజు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు లైఫ్ గార్డుల గురించి మాట్లాడుతున్నారు సోదరులు సందీప్ గారు. ఈ రోజు అంబులెన్స్ లోని ఆక్సిజన్ లేవండి. ఈయన ఇప్పుడు లైఫ్ గార్డుల గురించి పక్కన పెడితే అంబులెన్స్ లో ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. ఈయన ఏంటంటే జెండాలు ఊపుకొని ఈ రోజు 108లు 104లు అని చెప్పి క్వీ క్వీకి అని విజల్ లేయడం తప్ప అందులో ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. మొన్న మీరు చూసుకున్నట్లయితే బ్రాండ్ ఎక్స్ లో జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లిలో ఎంతో మంది మరి ప్రాణహానితో కొట్టుకొని మెట్లాడినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్లే క్రమంలో ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. అంటే ఈయన శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తా ఉన్నారంటే ఏది ఎక్కడ ఉంది అభివృద్ధి? మీరు ఒకటే మాట్లాడుతూ ఉన్నాను నేను. మూడు రాజధానులు రాష్ట్రంలో ఎవరన్నా ప్రజలు అడిగారు మిమ్మల్ని మూడు రాజధానులు పెట్టమని? ఈరోజు ప్రపోజల్ తీసుకొచ్చింది మీరు, దాన్ని విరమించింది మీరు. ఈరోజు మూడు రాజధానులు అక్కలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని జగన్మోహన్ ఏం మాట్లాడతారండి? రాష్ట్రంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిది. పంచకర్ల సందీప్ గారికి చెప్తున్నా,
ప్రయత్నంలో కొంతవరకు ఒకదాని వస్తుంది. ఎప్పటి నుంచో ప్లాస్టిక్ నిషేధం ఉంది. ఎప్పటి నుంచో అట్లాగే ఈ రోజున వినాయక చవితి కూడా, వినాయక చవితి మీద కూడా ఆంక్షలు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆంక్షలు. అవి ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందని మతాన్ని ప్రేరేపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఇవన్నీ చెల్లవండి. ఈ రోజు మీరు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసండి. చూస్తా ఉన్నారు ప్రజలకు అన్ని విషయాలు, అన్ని విషయాలు తెలుసు. ప్రజలు ఏ రకంగా శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే విజయ్ కుమార్ గారు, రైట్ సో సందీప్ పంచకర్ల గారు, అదే విధంగా తిరుపతిరావు గారు, మరి చర్చలో పాల్గొన్న అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు, మరి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ డిబేట్.